మీరు ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో, యాజమాన్యం ఏవైతే ఉందో వాటి వివరాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఆనాడు ఒక రకంగా సవాలు చేసినటువంటి సందర్భం. నేటి వరకు కూడా ఆ డిస్టిలరీస్ కావచ్చు, ఏ డిస్టిలరీస్ దగ్గరుండి ప్రొక్యూర్ చేస్తున్నారు ఆ విషయాలు కావచ్చు, లేదా కంపెనీలు వెనకాల ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, వాటి గురించి ఇప్పటివరకు కూడా ఎటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. APSBCL అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనేవారు అనే సంస్థ ఈ కంపెనీల నుండి మద్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకి మాత్రమే 74% ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. 2019 అక్టోబర్ 2, అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి నాడు, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడతాయని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2019 అక్టోబర్ 2వ తారీఖున ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఇవాళ ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఇవాళ కంపెనీల మీద కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే, నేను ఇందాక అన్నాను 100కు పైగా రిజిస్టర్ అయి ఉంటే కేవలం 16 కంపెనీల నుండే దగ్గర దగ్గర 74% ఇవాళ మద్యం సేకరించబడుతుంది. అదాని డిస్టిలరీస్, ఈ అదాన్ డిస్టిలరీస్ అన్నది 2019వ సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ అదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో సాగర్ సొసైటీ, ప్లాట్ నంబర్ 64, సాగర్ సొసైటీ, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్, అక్కడ ఈ అదాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఈ అదాన్ కంపెనీకి 1 సంవత్సరంలోనే 1,164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది, అదాన్ డిస్టిలరీస్ నుండి. ఈ డిస్టిలరీస్కి, ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్టిలరీస్ అనేవి లేవు, వీళ్ళు కూడా సబ్లీజ్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు, చింతకాయల రాజేష్ విశాఖ డిస్టిలరీస్, అదేవిధంగా పుట్టా మహేష్ పిఎంకే డిస్టిలరీస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీజ్కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విశాఖ డిస్టిలరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు, అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ బలవంతంగా తీసుకుని వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయడం జరుగుతుంది. ఆ బ్రాండ్లు ఏంటి, ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ, అదాన్ సుప్రీం బ్లెండెడ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, అరిస్టోక్రాటిక్ ప్రీమియం విస్కీ, ఈ బ్రాండ్లు అక్కడ తయారు చేయబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అదాన్ డిస్టిలరీస్ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఎస్పీవై యాగ్రో, ఎస్పీవై రెడ్డి గారిది ఇంతకుముందు ఉండేది, దాన్ని కూడా బలవంతంగా ఇవాళ తీసుకోవడం జరిగింది.
సబ్లీస్ కింద తీసుకోవటం జరిగింది. దీనికి 1863 కోట్ల రూపాయల మేరకు మద్యం ఈ డిస్టిలరీస్ నుండి సేకరణ జరుగుతుంది. అంటే అప్పుడు ఏమన్నారు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా వాటికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్పన్నారు. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, ఈ ఎస్పీవై ఆగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఏం బ్రాండ్లు అవి? ఎస్పీవై హెచ్డి గోల్డ్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ బ్రాండీ, ఎస్పీవై హెచ్డి గోల్డ్ బ్రాండీ, ఎస్పీవై ఛాంపియన్ స్పెషల్ విస్కీ. వీటికి ఇవన్నీ కూడా ఈ ఎస్పీవై ఆగ్రో కంపెనీని బలవంతంగా సబ్లీస్కి తీసుకుని ఇక్కడ తయారు చేయబడేటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా. ఇందాక చెప్పాను నేను అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయిరెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా ఎస్పీవై ఆగ్రోస్ వెనుక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం. అది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్, ఇవి రెండు కంపెనీలు. కానీ ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి హైదరాబాద్ బంజారా హిల్స్, సారీ నేను ఇందాక అదాన్ వారిది అడ్రస్ తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ ఈ ఎంఎస్ బయోటెక్ వాళ్ళు ఒకే అడ్రస్ నుండి, వారు సాగర్ సొసైటీ ప్లాట్ నంబర్ 64 రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్, అక్కడ నుండి ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి వారి యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క యజమాని వచ్చి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు. అండ్ వీరు కూడా సొంతంగా తయారంటే కాదు, సబ్లీస్కి తీసుకుని బీడీహెచ్ అగ్రో వెంచర్స్, విశాఖ డిస్టిలరీస్ ఏదైతే ఇందాక నేను చెప్పాను చింతకాయలు రాజేష్ గారిది, బీఆర్కే స్పిరిట్స్, సోర్సింగ్ స్పిరిట్స్, ఈ డిస్టిలరీస్లో వివిధ బ్రాండ్ల్ని వీరు తయారు చేసి ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్, అంటే అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు దీన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ నుండి. వీరి బ్రాండ్లు ఏంటి? మ్యాన్షన్ హౌస్ ట్రూ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ, మంజీరా క్లాసిక్ రిజర్వ్ విస్కీ, టిఐ మ్యాన్షన్ హౌస్ ఒథెంటిక్ ప్రీమియం బ్రాండీ, టిఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ. ఇవి ఇక్కడ నుండి తయారు చేసి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు త్రూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో వారు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎన్కే డిస్టిలరీస్ అండ్ ఎస్ఎన్కే షుగర్స్, వీరికి 1996.66 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. 1966.66 కోట్ల మేరకు వీరి బ్రాండ్లు వచ్చి జేసీ గ్రీన్ చాయిస్ సుపీరియర్ విస్కీ, 1000 స్పెషల్ సూపర్ స్లాగ్ బియర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా స్ట్రాంగ్ బియర్, రాయల్ ప్యాలెస్ విఎస్ పే బ్రాండీ, జేసీ గ్రీన్ చాయిస్ సుపీరియర్ అండ్ మల్పార్ హౌస్ విఎస్ సోపీ బ్రాండీ. ఇవి అంతకు ముందైతే మార్కెట్లో ఉన్నట్టు ప్రజలకు తెలియదని చెప్పారు మేము అడిగితే. అంటే ఇవి కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పుదుచ్చేరి లీలా డిస్టిలరీస్, వీరికి 196.62 కోట్ల రూపాయల సేకరణ వీరి దగ్గర నుండి జరిగింది. వీరి బ్రాండ్ వచ్చి లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సూపర్ గ్రెయిన్ విస్కీ. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పర్ల్ డిస్టిలరీస్, అది అందరికీ సుపరిచితమే, పర్ల్ డిస్టిలరీస్కి 931.32 కోట్ల మేరకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అండ్ దీని కూడా ముఖ్యమంత్రి గారి అనుంగులు వారు బలవంతం పెట్టి వారి దగ్గర నుండి లీజ్కి తీసుకున్నారనేటువంటి విషయం. అదేవిధంగా రాడికో ఖైతాన్ అనేటువంటి కంపెనీ 948.64 కోట్ల రూపాయల మేరకు వారి దగ్గర వారికి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అండ్ వీరు తీసుకున్నటువంటి కంపెనీ రాడికో ఖైతాన్ అన్నవారు లీజ్కి తీసుకున్నటువంటివి సెయింట్ బయో ప్రోడక్ట్స్, పిఎంకే డిస్టిలరీస్, మోహన్ బ్రూవరీస్, వీటిని సబ్లీజ్కి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా బీఆర్కే స్పిరిట్స్, ఇది దావులూరు గ్రామంలో ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ నుండి ఈ కంపెనీకి
1,041 crore మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. శర్వాణి ఆలోక్ బ్రూవరీస్, ఇది పెనుగొల్ను గ్రామంలో ఉంది. ఇది ఈ బ్రూవరీజు 426.64 crore మేరకు వీరికి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. ఇది చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు, ఈ శర్వాణి ఆలోక్ బ్రూవరీస్ని. అదేవిధంగా సెంటనీ బయో ప్రోడక్ట్స్, దీనికి 393.40 crore మేరకు వీరికి కూడా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆంబర్ స్పిరిట్స్, వీరికి 475.99 crore, అంటే దగ్గర దగ్గర 476 crore మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరించడం జరిగినటువంటి నేపథ్యం. బీడీహెచ్ అగ్రో వెంచర్స్, వీరు అనపర్తి మండలంలో ఉంది బ్రూవరీస్, వీరికి వచ్చేటప్పటికి 322.78 crore మేరకు వీరికి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, మేము అడిగాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏవైతే కంపెనీస్ దగ్గర నుండి మీరు మద్యం సేకరిస్తున్నారు, ఆ కంపెనీస్ పేర్లు మీరు బహిర్గతం చేయాలి, ప్రజలకి తెలియజేయాలి అన్న సందర్భంలో ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు. కనుక ఇవాళ మీ ద్వారా ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మేము అనేక ప్రశ్నలను కూడా మేము అప్పుడు లేవనెత్తాం, మేము మీకు వినిపించాం, మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకి వినిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మేము మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లున్నాయి, యజమానుల పేర్లున్నాయి, మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీరిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేవిధంగా దశల వారీగా మేము మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఒక పక్క మీరు ఈ రకంగా మీ మనుషుల చేత విరివిగా మద్యాన్ని మార్కెట్లోకి తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఆ దిశగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి వివరణ ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 54 ఈ ఆల్కహాలిక్ సిరోసిస్ తోటి ఈ ఎండోక్రైనాలజీ వార్డులో ఉంటే వారిలో 39 ఆల్కహాలిక్ సిరోసిస్ తోటి అక్కడ ఉన్నారు. మరి మీరేమంటారంటే అసలు అబ్బాయి అటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో అని మీరు చెప్తున్నటువంటి సందర్భంలో డాక్టర్లు చెప్పినటువంటి విషయానికి మీ సమాధానం ఏమిటి? మరి అదేవిధంగా మీరు ఇవాళ మేము ఆ రోజు చెప్పాం రాష్ట్రంలో అతి తక్కువలో, కాన్జర్వేటివ్ అనేటువంటి పదాన్ని నేను ఆ రోజు వాడాను, 80 లక్షల మంది 200 రూపాయలకి, రోజుకు 200 రూపాయలకి సరిపడా మద్యాన్ని కనుక సేవిస్తున్నట్లయితే 56,000 crore మీకు ఆదాయంగా వస్తున్నట్లయితే మీరు కేవలం చాలా తక్కువగా 20,000 crore మాత్రం మీరు ఆదాయంగా చూపించినటువంటి సందర్భంలో అదనంగా ఉన్నటువంటి ఏదైతే లెక్కల్లోకి రాలేదో దానికి మీరు ఏ వివరణ ఇస్తారు? ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీరు ఉంది, ఇప్పటివరకు దాని మీద మీరు సమాధానం చెప్పలేదు. మద్యపాన నిషేధాన్ని నేను అమలు పరుస్తాను, మద్యాన్ని 5-star హోటల్స్ వరకు నేను పరిమితం చేస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెస్తున్నటువంటి సందర్భంలో వారు సంతకం చేసినటువంటి కండిషన్ ఏమిటండి? మద్యపాన నిషేధం కానీ, అది పాక్షికం కావచ్చు సంపూర్ణం కావచ్చు, మద్యపాన నిషేధాన్ని మేము అమలు పరచం, మద్యానికి సంబంధించినటువంటి పాలసీలో ఎటువంటి మార్పులు తీసుకురామని చెప్పి ఆనాడు వారు చెప్పారు. మరి వాళ్ళ ప్రజలకి వారు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? దీని మీద కూడా ఇప్పటివరకు మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవన్నీ, కానీ వీటి మీద ఎటువంటి సమాధానం లేదు.
అదే విధంగా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు. క్యాష్ అండ్ క్యారీ ఇవాళ మద్యం సంబంధించి జరుగుతున్నది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ మద్యం కొట్టుకు వెళ్ళినట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అక్కడ ఉండదు. అక్కడికి వెళ్తే ఏమంటున్నారు, ఏపీ ఆన్లైన్ అనేటువంటి ఒక ఆన్లైన్ పేమెంట్ సైట్ ఉంది, దాని ద్వారా మీరు పే చేయాలి అంటూ వశిష్ట అనేటువంటి ఒక కంపెనీకి దాన్ని మేనేజ్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా ఆ కంపెనీకి వాళ్ళు ఇచ్చారు. కానీ మేము అడుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏపీ ఆన్లైన్ పనిచేయటం లేదని చెబుతూ అక్కడ ఫోన్పే గూగుల్ పే ఏముండదు. ఇవాళ నేను మొన్న కూడా చెప్పాను, సాధారణ బండి మీద బజ్జీలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఫోన్పే పెట్టుకుంటున్నారు, లేకపోతే రూపే పెట్టుకుంటున్నారు. కానీ ఇవన్నీ పెట్టకుండా ఫోన్పే రూపే గూగుల్ పే ఏమీ లేకుండా ఏపీ ఆన్లైన్, కానీ అది పనిచేయదు. కనుక డబ్బులు తీసుకుని మేము మీకు మద్యాన్ని ఇస్తాం, పనిచేయదు కాబట్టి. సో క్యాష్ అండ్ క్యారీ. కనుక దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి అదేవిధంగా బెల్ట్ షాపులు మేము తీసేస్తామని చెప్పి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విరివిగా బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నారు. కానీ ఇవాళ నేను మొన్న కూడా చెప్పాను, గ్రామీణ ప్రాంతంలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఇళ్లల్లో పెట్టి అమ్ముతున్నారు, బడ్డి కొట్లో అమ్ముతున్నారు. మరి దానికి కూడా ఎంతవరకు సమాధానం చేయదు. సో కాకి లెక్కలు అని కొట్టివేయకుండా ఏవైతే ప్రశ్నలు మేము ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా మేము రేజ్ చేశాము, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా మేము లాస్ట్ టైం కోరినట్లుగా, మేము అభ్యర్థించినట్లుగా మీరు ఆ యజమానుల పేరు మీరు బయట పెట్టలేదు కాబట్టి ఇవాళ మేము వచ్చి ఇది బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసాం మొన్న, వారి ఇక్కడికి ఒక కార్యక్రమం పార్టిసిపేషన్ కోసం వచ్చినటువంటి సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మొదటిది ఏమిటంటే, మేము ఎప్పుడైతే దగ్గర దగ్గర 11,00,000 కోట్ల అప్పు ఆంధ్ర రాష్ట్రంపై ఆంధ్ర ప్రజలపై భారాన్ని మోపింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పాము, దానికి సంబంధించినప్పుడు వారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, అధికారికంగా రాష్ట్రం తీసుకున్న అప్పులు 4.42 కోట్లు అని చెప్పి వారు పార్లమెంట్లో సమాధానం ఇచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీని వారి మీడియాలో వారు ఏకేయటం జరిగింది, మేమేదో తప్పులు చెప్పామని చెప్పి. కనుక వారిని నేను అభ్యర్థించాను, ఇవాళ ఫొరెన్సిక్ ఆడిటింగ్ చేయమని చెప్పి వారికి చెప్పాను. ఎందుకంటే ఏదైతే ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారో అప్పులు, అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని బహిర్గతం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారిని ఒక ఫొరెన్సిక్ ఆడిటింగ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకలు, నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ ఫోర్స్ఫుల్గా తీసుకోవటం, డిస్టిలరీజు, నాణ్యత లేనటువంటి మద్యం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం యొక్క విక్రయం, వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తూ మరి దీనికి సంబంధించి SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా, అదేవిధంగా ఐటీఈడి ద్వారా కూడా ఏమన్నా వారు చర్య తీసుకోగలరేమో ఒకసారి పరిశీలించమని చెప్పి అభ్యర్థిస్తూ వారికి ఈ 2 వినతి పత్రాలు కూడా మేము ఇవ్వటం జరిగింది.